وَمَنْ أَحْسَنُ قَوْلًا مِّمَّنْ دَعَا إِلَى اللَّهِ وَعَمِلَ صَالِحًا وَقَالَ إِنَّنِي مِنَ الْمُسْلِمِينَ మాట ముస్లిం సమాజమ మనము కూడా ఈ రోజు ఇస్లాం కు ఎలాంటి నష్టాన్ని కలిగించే పని చేయకూడదు ప్రియులారా మనం మంచి కోసం ఆలోచించాలి ఖైర్ ప్రియులారా వరుసలలో ఇత్తిహాద్ వరుసలలో ఐకమత్యాన్ని మనం పెంపొందించడానికి ప్రయత్నము చేయాలి అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథములు అంటూ ఉన్నారు ప్రియులారా ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తాలా واعتصموا بحبل الله جميعا ولا تفرقوا ميرంత కలసి అల్లాహ్ త్రాడును గట్టిగా పట్టుకోండి మీరు ముక్కలు కాకండి అంటున్నారు ఈ రోజు ఒక ప్రశ్న చెప్పేవారు వినేవారు మనం ప్రసంగాలు అయితే వింటున్నాం వాటి కోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ రోజు కామా అయిపోయింది ఫార్మాలిటీ అయిపోయింది జుమాకు వెళ్ళామా ఒక గంట మస్జిద్లో కూర్చున్నామా ఫార్మాలిటీగా ఏవో మాటలు విన్నామా తిరిగి ఇంటికి వెళ్ళిపోయామా చెప్పే విషయాలపై ఆలోచన మనలో ఎంత వరకు ఉంది ప్రియులారా సుబ్హానల్లా ఒక్కసారి మనం ఎవరిమేంటి విశ్వాసులమేంటి చెవిటి వారం ఉపవారము కాదు కదా ఖురాన్ ఏమంటుంది విశ్వాసులు ఎవరు విశ్వాసులు ఎవరు వల్లజీన ఇజా జుక్కిరు బిఆయాతి రబ్బిహిం లం యఖిర్రు అలైహా సుమ్మం వ ఉమ్యాన విశ్వాసులు వారే ఎవరి ముందైతే అల్లాహ్ మరియు ప్రవక్తకు సంబంధించిన మాటలు చెప్పడం జరుగుతోందో వారు చెవిటి వారిగా మూగవారిగా ఉండిపో ఈ రోజు మనం చెవిటి వారిగా ఉండిపోతున్నామా ఒక్కసారి ప్రశ్నించుకోండి మాట విన్న తరువాత దాని పట్ల ఆచరణ మనలో ఎంతవరకు ఉన్నది మూడవ మాట ఈ రోజు మనం వెతికే పరిష్కారములో మూడవ మాట ప్రియులారా దావతే ఇలల్లా ప్రతిసారి చెబుతున్న మాట ప్రియులారా అల్లాహ్ తాలా ప్రవక్తకు వాగ్దానము చేశాడు నిన్ను నేను రక్షిస్తాను నీకు సహాయము చేస్తాను అన్నాడు దేని వలన అల్లాహ్ తాలా ప్రవక్తతో అంటున్నాడు యా అయ్యుహర్ రసూల్ బల్లిగ్ మా ఉన్జిల ఇలైక మిర్ రబ్బిక్ ఓ ప్రవక్త అల్లాహ్ వైపు నుండి నీ వద్దకు ఏదైతే అవతరింప చేయబడినదో దాని సందేశాన్ని ప్రజలకు అందించు అల్లాహ్ అంటూ ఏం చెప్పాడండి వల్లాహు యాసిముక మినన్నాస్ వల్లాహు యాసిముక మినన్నాస్ అల్లాహ్ తాలా ప్రవక్తకు చెబుతున్నాడు నువ్వు దావత్ పని చెయ్యు నీకు సహాయము చెయ్యటం అల్లాహ్ యొక్క బాధ్యత అల్లాహ్ తాలా ప్రవక్తతో అంటున్నాడు నువ్వు దావత్ పని చెయ్యు నీకు సహాయము చెయ్యటం అల్లాహ్ యొక్క బాధ్యత ఉలమాలు చెబుతారు ప్రియులారా ఈ వాక్యం అవతరించనంత వరకు ప్రవక్తకు సహాబాలు బాడీ గార్డుల్లా ఉండేవారట ఈ వాక్యం అవతరింపజేయబడినంత వరకు ప్రవక్త చుట్టూ సహాబాలు బాడీ గార్డుల వలె ఉండేవారు ఎప్పుడైతే అల్లాహ్ తాలా ఈ వాక్యాన్ని అవతరింపజేశాడో ప్రవక్త వారు సహాబాలకు చెప్పేశారు అల్లాహ్ తాలా నన్ను రక్షిస్తానన్న వాగ్దానం ఇచ్చాడు ఇక మీ యొక్క బాడీ గార్డులు నా వెంట సహాబాలు రాక్కరలేదు దావత్ పని చేస్తే ఇన్షాల్లా తాలా వారికి సహాయం అల్లాహ్ ఇస్తాడు ప్రియులారా ఈ రోజు మనం పడుకున్నాం ప్రియులారా వాస్తవానికి చెబుతున్నాను ప్రవక్త చెప్పలేదా అల్లాహు అక్బర్ ప్రవక్త ఏం చెప్పారు మీరు మంచిని ఆదేశించండి చెడు నుండి ఆపండి మీరు గనక మంచిని ఆదేశించటం మానేసి చెడు నుండి అల్లాహ్ తాలా మీ పైకి ఉపద్రవాలు పంపిస్తాడు దుర్మార్గులైన నాయకులు మీకు పరిపాలకులుగా వస్తారు ఆ సమయంలో మీరు అల్లాహ్తో దువా చేసినా అల్లాహ్ మీ ప్రార్థన వినడు ఈ రోజు దావతి జజ్బా ఎంత వరకు ఉన్నది ఈ రోజు కూడా కడు బాధాకరమైన హృదయంతో నేను చెబుతున్నాను ఈ రోజు కూడా ముస్లిం సమాజంలో 195 మంది ముస్లిములకు దావత్ అంటే భోజనాల దావత్ అనే తెలుసు మనం ఇక్కడ ఉండిపోయాం ఈ రోజు కూడా ఒకసారి సర్వే తీయండి మీరు సర్వే తీయండి 100 ముస్లింలలో 95 ముస్లిములకు దావత్ పని అంటే భోజనాలు అయింది అడుగుతారు అల్లాహ్ రక్షించుగాక అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో అంటూ ఉన్నారు అల్లాహ్ తాలా అంటూ ఉన్నారు కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాసి తఅమురున బిల్ మారూఫ్ వ తన్హౌన అనిల్ మున్కరి వ తుమ్మినున బిల్లా మీరే అల్లాహ్ చే ఎంచుకోబడిన ఉత్తమ సమాజం మీరు ప్రజలను మంచి వైపునకు పిలుస్తారు చెడు నుండి ఆపుతారు ఈరోజు దావత్ ఎంతవరకు ఉన్నదండి కడు శోచనీయం
కడు శోచనీయం ప్రియులారా, ఈ రోజు దావత్ పని పూర్తిగా మనం పడుకోబెట్టేశాం ప్రియులారా. పరిస్థితులు అల్లా తాలా ఏమన్నాడు, ఫిరౌన్ వద్దకు హజరతే హారూన్ వారిని, హజరతే మూసా వారిని అల్లా వెళ్ళమని చెప్పాడు. ఇద్దరు భయపడ్డారు. హజరతే హారూన్ అలైహిస్సలాం, హజరతే మూసా అలైహిస్సలాం ఫిరౌన్ వద్దకు వెళ్ళటానికి భయపడ్డారు. అల్లా ఏమన్నాడు, లా తఖాఫా ఇన్నీ మాకుమా అస్మఉ వఅరా. ఓ మూసా, ఓ హారూన్, మీరిద్దరూ భయపడకండి, మీ ఇద్దరితో పాటు నేనున్నాను, నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను, మిమ్మల్ని వింటూ ఉంటాను. ఈరోజు వాతావరణానికి భయపడి దావత్ పని మానేస్తే అల్లా తాలా సహాయం ఎలా వస్తుంది ప్రియులారా? ఆ తరువాత నాలుగవ మాట ప్రియులారా, మనము గనక ఇదే విముఖత చూపితే అల్లా తాలా మన జాతిని నాశనము చేసిన ప్రశ్నించేవాడు అల్లాకు ఎవ్వడు ఉండదండి. అల్లా తాలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నారు, 47వ సూరా సూరే ముహమ్మద్ చివరి వాక్యంలో అల్లా అంటున్నారు, వరింత తవల్లవ్, మీరు గనక అల్లాహకు విముఖత చూపితే అల్లా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నారు, సయుక్తల్ ఖౌమన్ గైరకుం, అల్లా అంటూ ఉన్నారు, మీరు గనక చూపితే అల్లాహ్ మీ స్థానములో వేరే జాతిని తీసుకు వచ్చేస్తాడు, మిమ్మల్ని అల్లాహ్ నాశనము చేసేస్తాడు. ప్రియులారా, ఈ రోజు మనం నాశనము కోరుకుంటున్నామా? మన కళ్ళ ముందు ఉదాహరణ కనిపిస్తోంది. ఒక్కసారి అడగండి స్పెయిన్ యొక్క చరిత్ర. భారతదేశాన్ని ఎలాగైతే 800 సంవత్సరాలు ముస్లిము రాజులు పరిపాలించారో, స్పెయిన్ దేశాన్ని కూడా 800 సంవత్సరాలు ముస్లిము రాజులు పరిపాలించారు. వారు అల్లాహ్ యొక్క ఇబాదత్ దావత్ పని విడిచిపెట్టడం వలన 800 ఏండ్ల పాటు స్పెయిన్ ను పరిపాలించిన ముస్లిములు, ఈ రోజు స్పెయిన్ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? కట్టడాలు మాత్రమే మిగిలిపోయాయి. మనము కూడా ఇలాగే కూర్చొని దావత్ పని మానేసి అల్లాహ్ ఇబాదత్ మానేసి మనము కూడా మనస్సు చెప్పినట్లుగా ఏం చేస్తున్నాం? మనస్సు చెబుతుందండి, ఒక పక్క జుమ్మాకి వస్తాం, ప్రసంగాలు వింటాం, డిసెంబర్ 31వ రాత్రి రోడ్డు మీద తందనాలు వేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని కేకులు కట్ చేసే ముస్లింలు లేరా? ఈరోజు అల్లాహ్ సహాయం ఎలా వస్తుంది ప్రియులా? ఇది డబల్ స్టాండర్డ్. మనలో ఈ ద్వంద్వ వైఖరి, ఇది ఎవరి లక్షణం? మునాఫిక్ లక్షణం అండి. ద్వంద్వ వైఖరి ప్రియులారా, అల్లాహ్ తాలా రక్షించుగాక ప్రియులారా. మనము కూడా ఇదే విధంగా ఉంటే, ఉలమాలు చెబుతున్నారు, రేపు సమాజం చెప్పుకుంటుందేమో, భారతదేశంలో తాజ్ మహల్ ముస్లింలు కట్టారు, ఎర్రకోట ముస్లింలు కట్టారు, మన పరిస్థితి ఏమవుతుందో మనము గనక ఆరాధన మానేస్తే ప్రియు